దళితుని ముఖ్యమంత్రి చేయలేదంటున్నాడు. నేను ఇస్తా అనలేదు, దళితులకి 3 ఎకరాలు ఉండాలి అన్నాడట. నువ్వు ఇస్తే కదరా ఉండేది, ఎట్టుంటది లేకపోతే. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అనలే, అల్లుడు వస్తే సపరేట్ అర్ర ఉండాలి, బయట గొర్రెలు బర్రెలు కట్టేసుకోవాలి, కాలు దాటితే గోడలు దాకొద్దు, అంత పెద్ద అర్రలు ఉండాలి అని అన్నా. నేను ఇస్తా అనలేదట. దళితుల దగ్గర 10 లక్షల రూపాయలు నగదు బ్యాంకులలో ఉండాలి, నేను ఇస్తా అనలే. నా దగ్గర ఉంటే కదా ఇచ్చేది, నా దగ్గర లొట్ట పీస్ ఉన్నది 5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు మింగితివి, 5 లక్షల కోట్లు మేము 5 గ్రాములు మింగితివి, 5 గబ్బిలాలు కలిసి మింగినాయి అప్పు. ఎంత అప్పు నాన్న తెలంగాణకు? 5 లక్షల కోట్లు అప్పున్నది. మళ్ళా మా ధనిక రాష్ట్రం, మా ధనిక రాష్ట్రం, మా ధనిక రాష్ట్రం కానీ మేము టైంకి జీతాలు ఇయ్యం. ఇప్పుడు మళ్ళా ఇక్కడ నేను ఇంత ఉన్నా. ఈటల రాజేందర్ అన్నకి వీళ్ళు కాంపిటీషన్ అన్న, పిల్లగాళ్ళు ఇద్దరు. నీ కొడుకు కోసం ఈటల రాజేందర్ గారి క్యాబినెట్లకి తీసేసి నీ కొడుకు